హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోనిస్టర్ ఛానల్. ఈరోజు మనం ఫైబర్ షీట్ తీసుకున్నాం. ఫైబర్ షీట్ మీద లేజర్ కటింగ్ అయిన టవర్స్ తో ఫిట్ చేయబోతున్నాం. దీని తర్వాత దీనికి లైటింగ్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఫైబర్ షీట్ 3 1 4 mm ఫ్రెండ్స్. ఇది మనం వైట్ స్టిక్కర్ తీసేస్తున్నాం. దీని మీద నుంచి తీసేసిన తర్వాత మనం దీని మీద వర్డ్స్ ఒకటి తర్వాత ఒకటి లైన్గా అమర్చి దాని తర్వాత మనం ఫెవికిక్ అప్లై చేస్తాం ఫ్రెండ్స్. మీరు అది చూడండి ఫ్రెండ్స్, ఆర్ఎస్ అని ఇది లేజర్తో కట్ అయిన వర్డ్. ఇంకా మిగతావి కూడా మనం ఫెడ్ చేసినాం కదా ఫ్రెండ్స్ టోటల్గా. ఇప్పుడు మనం దీని మీద ఫెవికిక్ వేస్తాం ఫ్రెండ్స్. ఇది అనాబాండ్, ఇది ఫ్లెక్సీ షాప్లలో దొరుకుతుంది. మనం దీనికి హోల్ వేసుకున్నాం. దీని తర్వాత మనం అప్లై చేసేద్దాం దానికి మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ని మనం ఫెవికిక్ వేసుకుందాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఆర్ ఏడి అన్ని దానిలోకి లైన్గా ఫెవికిక్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తుండండి ఫ్రెండ్స్ ఈ వీడియోను. మీకు నచ్చినైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం టోటల్గా ఫెవికిక్ వేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి లాస్ట్ ఫినిషింగ్ ఇచ్చేసినాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హెవీ లుక్ ఎట్టా కనబడుతుందో. దాని తర్వాత మనం దీని మీద నుంచి స్టిక్కర్ తీసేద్దాం ఫ్రెండ్స్. ఇది లేజర్ కటింగ్ అనేది మనం టోటల్గా ఏం లేకుండా స్టిక్కర్ తీసేయాలి ఫ్రెండ్స్ వాటి మీద. దాని తర్వాత మనం రేడియం షాప్ వాళ్ళ దగ్గర రేడియం చేపించినాం ఫ్రెండ్స్. రేడియం చేపిస్తేనే ఎంత హెవీ లుక్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. లేజర్ కటింగ్తో అయిన వర్డ్స్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు దీనిపైన నుంచి మనం లైటింగ్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఎల్ఈడి లైట్, ట్యూబ్ లైట్, అంత లైటింగ్ వచ్చే వైట్ బల్బ్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేసే ప్రకారాన్ని మీరు చూస్తారు ఫ్రెండ్స్. మనం వేసే లైట్ లేవంటే ఇప్పుడే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఈ ఎల్ఈడి లైట్స్ అనేది స్ట్రిప్ లైట్స్ ఫ్రెండ్స్. ఇవి ట్యూబ్ లైట్ అంత లైటింగ్ వస్తాయి. ఇది సాల్టరింగ్ చేసి మనం దీనికి ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్టరింగ్ ఇప్పుడు మనం దాని తర్వాత హోల్స్ వేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇది అప్లై యాడ్ అయినా తగిలేయాలంటే దానికి రెండు హోల్స్ వేయడానికి చార్జర్ డ్రిల్ మిషన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. హోల్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా సలీస్గా పడిపోతుంది హోల్స్. డ్రిల్ మిషన్ తీసుకోవడం వల్ల మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ హోల్ వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్, స్లిప్ కాకుండా. లేకపోతే లైన్స్ ఫైబర్ షీట్ మీద పడితే ఈ కారం ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఎల్ఈడి స్ట్రిప్కి సాల్టరింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అది కొలత కరెక్ట్గా చూసుకొని మన హోల్ యాడ్ ఉందో ఆడ సాల్టరింగ్ చేసుకుంటే మనం ఆ హోల్తో కట్టిన వైర్తో పాటు ఈ వైర్ కూడా కనపడకుండా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకోసం ఆ ప్లేస్లో మనం సాల్టరింగ్ చేసుకుంటే మనకు లుక్ ఫరీగా ఉంటుంది ఫ్రెండ్స్. లుక్ అనేది డ్యామేజ్ కాదు. ఇప్పుడు సాల్టరింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అది చాలా హీటింగ్ ఉంటుంది. అది కాక ఇవి సన్న వైర్లు రెండు అటాచ్ కాకుండా మనం కేర్ఫుల్గా సాల్టరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్టరింగ్ చేసే విధానాన్ని మీరు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సాల్టరింగ్ చేయడం పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇది దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను సాల్టరింగ్ ఎట్ట అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఒకటికొకటి అటాచ్ కాకుండా సాల్టరింగ్ అయింది కదా ఫ్రెండ్స్. లైటింగ్ ఎట్ట ఉంది ఫ్రెండ్స్? మీకు లైటింగ్ రివ్యూ హైలైట్గా ఉంది కదా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ప్రస్తుతం బ్యాటరీ మీద రన్ చేస్తున్నాను. మామూలుగా అయితే అడాప్టర్ పెట్టుకొని ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ స్విచ్తో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం యాడైనా దీనికి వేలాడదీయవచ్చు.